సనాతన హిందూ ధర్మ వారసులందరికీ నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ వీడియో చూసి డిస్లైక్ చేయాలనుకుంటే మాత్రం మీ కారణం ఏంటో కామెంట్లో రాయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి, సగం సగం మాత్రం చూడకండి. ఈ వీడియో తమ్మనేలు చూడగానే షాకిని ఢాకిని భూతాలను పిశాచాలను తరిమి కొట్టేవాడు మహాబలవంతుడు కదా హనుమంతుడు, ఆయనకి పిశాచ రూపం రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి పిశాచం అంటే మీరు అనుకునేది కాదు. పిశాచం అనేవి ఒక జాతి. పిశాచో దేవయోనః, కిన్నెర కింపురుష గంధర్వ యక్ష అని అంటాం కదా, అలాగే వారు కూడా దేవయోని జాతుల్లో ఒకరు. సరే, అది అలా ఉంచండి. మహాభారత సంగ్రామ సమయంలో యుద్ధం చేయను అని అర్జునుడు అంటే కాలాన్ని కూడా స్తంభింపజేసి శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్య బోధ చేస్తాడు అర్జునుడికి. అలా తత్వ జ్ఞాన వైరాగ్య యోగ ధర్మ శాస్త్రాల సూక్ష్మ సారాన్ని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ గీతా సారాంశంగా ఉపదేశిస్తాడు. ఈ మహత్తర జ్ఞాన స్వరూపమైన గీతా ఉపదేశాన్ని అర్జునుడికి ఇచ్చిన మాటతో అర్జున రథానికి ఉన్న జెండాపై అధివసించిన ఆ కపిరాజు అయినటువంటి హనుమంతుడు ఈ గీతా సారాన్ని కూడా భక్తితో వింటాడు. దాన్ని మనసులో ఇముడుచుకున్నాడు కూడా. అలా విన్న హనుమంతుడు భక్తితో, ప్రభు నీ గీతాసారాన్ని విని ధన్యున్నయ్యాను అని శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, హనుమ నువ్వు నా అనుమతి లేకుండా గీతాసారాంశాన్ని విన్నావు కాబట్టి నువ్వు పిశాచ రూపం పొందుతావు. నువ్వు విన్న ఈ గీతాసారాంశానికి భాష్యం రచించు, అప్పుడు నీకు పిశాచ రూపం తొలగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ శాపము దానికి విమోచనము ఇచ్చాడు. అలా ఆంజనేయుడు మహాభారత యుద్ధం పూర్తయిన తరువాత పిశాచ రూపాన్ని పొందాడు. ఆ తరువాత గంధమాదన పర్వతంపై కూర్చొని భక్తి శ్రద్ధలతో భగవద్గీతకు భాష్యం రచించాడు హనుమంతుడు. ఇక్కడ చాలామందికి ఒక అనుమానం వస్తుంది, అనుమతి లేకుండా విన్నందుకు శాపమా, ఇది అసలు న్యాయమేనా అని. జనరల్ లాజికల్ థాట్స్ ఉన్నవాళ్లకు ఈ సందేహం రావడం సహజమే. అయితే దానికి కారణం లేదా? అంటే ఉంది, మరి అది తెలుసుకోవాలిగా న్యాయానికైతే. ప్రస్తుత కాలంలో మనకి భగవద్గీత బుక్స్ బయట షాపులు దొరుకుతూ ఉన్నాయి. వాటిలో శ్లోకానికి అర్థం కూడా ఉంటుంది, తాత్పర్యం కూడా ఉంటుంది. మరి భగవద్గీతకు అర్థం తాత్పర్యం అన్నీ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ భాష్యం రచించు గీతకు అని ఎందుకన్నాడు? సనాతన హిందూ ధర్మంలో ఉన్న గ్రంథాలను కేవలం లాజికల్గా ఆలోచిస్తే అర్థం కావు. ఏముంది అంత స్పెషల్గా వాటిల్లో అంటే, అర్థాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి లౌకిక అర్థాలు, రెండు పారలౌకిక అర్థాలు. లౌకిక అర్థంతో మాత్రమే చూస్తే జస్ట్ శ్లోకానికి మీనింగ్ వరకు మాత్రమే అర్థమవుతుంది. అంతమాత్రంతో ఆపేస్తే అసలు విషయం అర్థం కాదుగా. ఇక్కడ సనాతన హిందూ ధర్మం అనేది ఋషుల యొక్క తపస్సు వల్ల, వారు పొందిన తపోజ్ఞానం వల్ల లభించిన దర్శనాలను వారు గ్రంథీకృతం చేశారు. అలాంటి తపస్సాధన ఫలితాలైన గ్రంథాలను పైపైన చదవటం ఒక విధంగా వారిని అవమానించినట్టే అవుతుంది. అందులో ఉన్న తత్వం అంటే ఆ శబ్ద స్వరూపం ఒక్కొక్కటిగా పరబ్రహ్మ నుండి బాష్పీభవనం చెంది వస్తుంది. అలాంటి ఆ శబ్ద రూపాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకుంటేనే వాడు జ్ఞాని అని పిలువబడతాడు. అంటే యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. అర్జునుడికి విశ్వరూపం చూపించి మరీ ఆ గీతను ఉపదేశించడం దేనికి? మోహబంధాలు అనేటువంటి సంకెళ్లను తెంచడానికి అంతేగా. అలాంటి తత్వ సంబంధమైన వేద జ్ఞాన సారమైన భగవద్గీతను పైపైనే అర్థం తెలుసుకుంటే సరిపోతుందా? దానిలో ఉన్న నిగూఢ అర్థాన్ని గ్రహించాల్సి ఉంటుంది కదా. అందుకే ఆ నిగూఢ అర్థాన్ని ఋషులు మహర్షులు కూడా అందుకోలేరు. అందులోనూ ఎంతమంది ఋషులు తపస్సంపన్నులు భాష్యం రాయాలన్నా వారికి
కేవలం 6 వ్యాకరణ శాస్త్రాలు మాత్రమే వచ్చి ఉంటాయి. అలాంటి వారు ఈ భగవద్గీతకు భాష్యం రాయలేరు. అందుకని సృష్టిలో ఇప్పటి వరకు ఉన్న వ్యాకరణ శాస్త్రాల్లో నిష్ణాతుడుగా పేరొందింది సాక్షాత్తు శ్రీరాముని మెప్పు పొందిన నవ వ్యాకరణ పండితుడు ఒక్క మన హనుమంతుల వారు మాత్రమే ఈ భాష్యం రాయగలరు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఒక లీల చూపించి హనుమంతుడి ద్వారా లోకానికి అందజేయడం కోసం భగవద్గీత భాష్యం రచింపజేశారు. అలా భగవద్గీత భాష్యంగా మనకు లభించే గ్రంథాలు హనుమంతుని ద్వారా వచ్చినవే. హనుమద్ భాష్యంగా కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ వృత్తాంతం అంతా కూడా హనుమత్ వైభవాన్ని తెలియజేసే పరాశర మహర్షి రచించిన పరాశర సంహితలో ఉన్న విషయాన్ని ఇక్కడ తెలియజేశాం. ఇది అసలు కథ. అందుకే సనాతన హిందూ ధర్మ గ్రంథాలను సంస్కృత పరిచయం లేక భాషా పరిజ్ఞానం లేక చాలామంది తత్వంతో కూడిన హిందూ గ్రంథాలను పై పైన చదివి లాజికల్గా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాటికి సమాధానం లేవా ఉండవా? 10th క్లాస్ వరకే చదివి నా అంత మునగాడు లేడు అనుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో, అలాగే హిందూ ధర్మ గ్రంథాలను లాజికల్గా ఆలోచనలతో చదవటం అంతే మూర్ఖత్వం అవుతుంది. మొన్న ఒకసారి ఒక ఆయన కామెంట్ పెట్టాడు, అసలు రాముడిలా దేవుడయ్యాడు? నేను రామాయణం 5 కాండాల వరకు చదివాను, ఇంకా 2 మిగిలున్నాయి, వాటిని కూడా చదువుతాను అని కామెంట్ పెట్టాడు. ఆ వ్యక్తికి 5 కాండాలు చదివిన శ్రీరాముని గురించి ఎక్కడ కనబడలేదు కాబోలు, అది చదవడం అంటే. అందుకే భాషాతత్వ పరిజ్ఞానం లేనివారు చదివితే ఇలాగే ఉంటుంది. తత్వజ్ఞాన సంబంధమైన హిందూ ధర్మ గ్రంథాలను మిడిమిడి జ్ఞానంతో చదివితే ఎలా? మిగతా గ్రంథాలు చరిత్రకు అందుతాయి, వాటిలో తత్వజ్ఞానం తపస్సు అనేవి కనిపించవు. అలా జ్ఞాన వైరాగ్యాలను తపస్సు ద్వారా పొందడం ఎలా అనేది చెప్పేది కేవలం ఒక్క హిందూ ధర్మం మాత్రమే. అందుకే ఇది సనాతనమైంది. అందుకే తత్వజ్ఞాన సంబంధమైన గ్రంథాలను ఇప్పటికైనా జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. ఇదండి పిశాచ రూప హనుమంతుడు అద్భుత గ్రంథ ఆవిర్భావం. హిందువుగా పుట్టినందుకు గర్విద్దాం, హిందూ వైభవాన్ని చాటిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.